ఎవరికి శాస్త్రం కాదు. దేవుడు ఏమంటున్నాడంటే ఒక కన్నుతో గుడ్డి వాణిగైనా దేవుని రాజ్యంలో ప్రవేశించవచ్చు, కుంటి వాణిగైనా దేవుని రాజ్యంలో ప్రవేశించు, అంగహీనుడిగైనా దేవుని రాజ్యంలో ప్రవేశించు, కానీ పాపం వలన మాత్రం ప్రవేశించలేదు. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి మనము చేసిన పాపముల కొరకు, మనము నోటితో మాట్లాడిన బూతి మాటల కొరకు, మనం చూసిన చెడు దృశ్యాలను బట్టి ఈ లోకంలో అనేకమైనవి చేయడం వల్ల పాపం అనేది చేయడం. ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణము ఉంటుంది. ఈ మరణము నిత్య నరకాన్ని తీసుకెళ్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇది కాదు నిత్య నరకాన్ని శిక్షణ అనుభవించాలి. దేవాది దేవుడు యేసు ప్రభు మనల్ని ప్రేమించి మనం ఆ నరకానికి వెళ్ళి ఆరని అగ్నిలో యుగ యుగాల శిక్ష అనుభవించకూడదని యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు నీ కులాన్ని మార్చుకోమని, నీ మతాన్ని మార్చుకోమని, నీ భూమి ఏమని, నీ ఆస్తి ఏమని అడగలేదు. దేవుడు నీ మనస్సు, నీ హృదయం ఏ అంటున్నాడు. ఈ లోకంలో ఏ విధంగా చనిపోవచ్చు, కానీ ఈ చనిపోయే లోపల మన ఆత్మకు రక్షణ యోగిస్తారు. యేసు క్రీస్తు గురించి తెలుసుకుని, యేసు ప్రభువా నేను పాపిని తండ్రి, నేను చేసిన పాపములను క్షమించు దేవా, నువ్వు నా కొరకు మరణించినావని విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని పశ్చాత్తాపడతాను. దేవుడు క్షమిస్తాడు. ఊళ్ళ మందిరంగా వెళ్ళండి, ఊళ్ళో చర్చింది కదా, వెళ్ళండి, ప్రార్థన చేయించుకోండి. దేవుడు స్వస్థపరుస్తాడు. ఏం పేరు, నీ పేరు రాము? రాముడా, స్వస్థపరుస్తాడు. ఆ ద్వారా పాస్టర్ వస్తుంటాడు, వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోండి. ఏం పేరండి? రాముడు. రాముడు, సరే ప్రార్థన చేసేటప్పుడు కాళ్ళు ఉన్నప్పుడు కదా, రెండు కాళ్ళు నడచలేరంగా, మరి ఇంట్లో కట్టి వెళ్తారు. ప్రార్థన చేస్తాను అంగడు కదా, సరే కళ్ళు మూసుకో. ప్రార్థన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సాయంకాల సమయంలో బోగోలు గ్రామంలో ఉన్నటువంటి రాముడు అన్నగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రెండు కాళ్ళు స్వచ్ఛతో బాధపడుతున్నాడు ప్రభు, నడవలేనటువంటి స్థితిలో ఉన్నాడు ప్రభు, ఎటువనైనా ఆరాడున్నాడు ప్రభు, పచ్చవాయు కలిగినటువంటి వ్యక్తిని నైనా నలుగురు వ్యక్తులు మోసుకొని మిద్ద మీద నుంచి మంచం నుంచి కిందికి దించినప్పుడు నువ్వు మాట మాత్రము సెలవిస్తే అతడు తన యొక్క పచ్చవాతం నుంచి విడుదల పొందుకొనినైనా ఇదిగో తన పరుపెత్తుకొని పరిగెత్తుకున్నాడు తండ్రి ప్రభు. ఆ విధంగానైనా తండ్రి నీ కుమారుడు రాముడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడైతే బలహీనత ఉందో నేను తండ్రి శిలువలో కార్చిన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం ఇచ్చేతనైనా ఈ బిడ్డను ముట్టినైనా తండ్రి, నేను స్వస్థపరిచినైనా, ఈ మందిరానికి నడిపించినైనా అన్నగారి జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించమని నజరేడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ప్రార్థన చేస్తాము.